అందరికీ నమస్కారం. మీ టిప్స్ మిక్స్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు నేను మీకు మన ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటుంటాయి కదా, అప్పుడప్పుడు మిగిలిపోతూనే ఉంటాయి. నిమ్మకాయలు ఎంత తొందరగా వాడుకున్నా సరే అప్పుడప్పుడు మిగిలిపోతూనే ఉంటాయి, కొంచెం పక్కన పెట్టేస్తాం. అలాంటి నిమ్మకాయలతో మన వంటగదిలో ఉపయోగపడే మంచి మంచి టిప్స్ చూపిస్తాను. అన్నీ కూడా చాలా బాగుంటాయి టిప్స్. ముందుగా ఈ నిమ్మకాయల్ని కొంచెం వాడిపోయిన కుళ్ళిపోయిన నిమ్మకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కట్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి పేస్ట్ రెడీ అవుతుంది. నిమ్మకాయలతో పాటు మీరు కావాలంటే కొంచెం వేపాకు కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. వేపాకు చాలా మంచిది కాబట్టి కొంచెం వేపాకు కూడా ఈ నిమ్మకాయల్లోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పేస్ట్ ఇలా మెత్తగా చేసుకోవాలి. నిమ్మకాయలు కొంచెం మనం ముక్కలు వేసాం కదా, కొంచెం మెదకడానికి టైం కూడా పడుతుంది. టైం పట్టినా సరే మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక గిన్నెలో వేసుకుని అందులో 3/4 లీటర్ నీళ్లు పోసుకోవాలి. 3/4 లీటర్ ఎందుకంటే మనకి మరిగేటప్పటికి 1/2 లీటర్ రావాలన్నమాట. అందుకని 3/4 పోసుకుంటే ఈ నిమ్మకాయ రసం అంతా అందులోకి దిగి మనకి లిక్విడ్ బాగా వస్తుంది అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. మనం నిమ్మకాయ తొక్కు అంతా వేసాం కదా, ఆ రసం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసి మనకి నిమ్మకాయ రసం బాగా తయారవుతుంది అనమాట. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని పూర్తి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వడకట్టుకుంటే నిమ్మరసం రెడీ అవుతుంది. మనం 3/4 లీటర్ నీళ్లు పోసుకుంటే ఈ 1/2 లీటర్ రసం వచ్చిందనమాట. అందుకనే 3/4 లీటర్ పోసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. నేను చూపించిన నిమ్మకాయలకి ఇలా రసం తయారైన తర్వాత ఇందులో వైట్ వెనిగర్ ఉంటుంది, అది ఒక 1/4 కప్పు లేకపోతే 1/4 కప్పు వేసుకున్నా పర్వాలేదు. 1/4 కప్పు వెనిగరు, తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా మీకు 2 స్పూన్లు వేసుకోవాలి, కానీ తొందరగా అది పైకి పొంగులాగా వస్తుంది కాబట్టి ఫస్ట్ 1 స్పూన్ వేసుకొని ఆ పొంగు తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1-5 నిమిషాలకి మీకు ఆ పొంగు అంతా తగ్గిపోతుంది. పొంగు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మనకి లిక్విడ్ ఇలా తయారవుతుంది. దీన్ని మనము వాడేసిన 1 లైజాల్ బాటిల్లో పోసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని పనులకి వాడుకోవచ్చు. లిక్విడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ దగ్గర కూడా కుళ్ళిన నిమ్మకాయలు ఏమన్నా ఉంటే ఇలా లిక్విడ్ తయారు చేసుకొని వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ యూజ్ ఏంటో చూద్దాం. 1 పెద్ద బేసిన్లో 2 లీటర్లు సుమారు నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇది వేడెక్కుతుండగానే మనం తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ని లైజాల్ మూత ఉంటుంది కదా, ఆ మూతతో 3-4 మూతలు పోసేసుకొని వేడి చేసుకోవాలి. మీరు వాడే ముందు ఎప్పుడైనా సరే లిక్విడ్ని బాగా షేక్ చేసి తర్వాత వాడుకుంటే మంచిది, ఎందుకంటే నిమ్మరసం కదా ఆ పల్ప్ అంతా కొంచెం కిందకు వస్తుంది. అందుకని వాడే ముందు ఒకసారి బాగా షేక్ చేసుకొని తర్వాత వాడుకుంటే అన్నీ కలిసిపోతాయి. తర్వాత మన ఇంట్లో చెక్క గరిటెలు ఉంటాయి కదా, మనం దోశలు తీసుకోవడానికి, కూరలు తిప్పుకోవడానికి అవన్నీ ఆ చెక్క గరిటెల్ని, తర్వాత మనము పట్టకారు ఉంటుంది, ఇది కూడా స్టవ్ దగ్గరే ఉంటుంది కాబట్టి జిడ్డుగానే ఉంటుంది, ఆయిల్ పడుతుంది, టీ కాఫీలు అవన్నీ దించుకుంటాం కాబట్టి ఇది కూడా జిడ్డుగానే ఉంటుంది. దాన్ని కూడా అందులో వేసేసుకొని 5 నుంచి 10 నిమిషాలు బాగా వేడిక్కేలాగా మరిగించుకోవాలి. మరిగితేనే మనకి ఆ చెక్కకి ఉన్న ఆయిల్ అంతా పోతుంది అనమాట. ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నా సరే మనము కొద్దిగా జిడ్డు అయితే గరిటెలకి పట్టే ఉంటుంది, మనకి తెలియదు కనిపించదు కానీ జిడ్డు అయితే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా వేడి నీళ్ళలో కొంచెం ఈ లిక్విడ్ వేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి గరిటెలు జిడ్డు లేకుండా ఆ చెక్క కూడా బాగుంటుంది అనమాట, ఆ తేమదంతా లేకుండా ఉంటుంది అనమాట. పూర్తిగా ఆరిపోయేంత వరకు నీళ్ళల్లోనే ఉంచుకొని ఆరిపోయిన తర్వాత డిష్ వాష్ తీసుకొని స్క్రబ్ చేసుకుంటే చాలు, మనకి గరిటెలకున్న మురికంతా పోతుంది, జిడ్డు అంతా పోతుంది. చెక్క గరిటెలు కాబట్టి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా అది కూడా పోతుంది అనమాట. మీరు కూడా అప్పుడప్పుడు ఈ లిక్విడ్ని తయారు చేసుకొని చెక్క గరిటెలు వెండిలో వేసుకొని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు 2వ యూజ్ ఏంటో చూద్దాం. ఈ రోజుల్లో వంట చేయాలి అంటే ముందుగా గుర్తుకొచ్చేది నాన్స్టిక్ పాన్లే. చూడటానికి బాగుంటాయి, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో దొరుకుతాయి కాబట్టి ముందుగా వీటిని తెచ్చుకుంటాం. వీటికి ఎక్కువగా గాజు మూతలు వస్తాయన్నమాట. గాజు ఏంటంటే తొందరగా జిడ్డు పట్టేస్తుంది. మనం వంట చేసినప్పుడు ఆయిల్ ఏదన్నా ఉంటే అంచుల్లో కానీ గ్లాసుకు కానీ ఎక్కువగా పట్టేస్తుంది. మనం శుభ్రంగా కడిగినా సరే ఎంతో కొంత జిడ్డు అయితే ఉంటుందన్నమాట గ్లాస్కి. ఆ జిడ్డు కూడా లేకుండా నీట్గా గ్లాస్ మెరుస్తూ ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి. ఏ పాన్ మూతనైతే శుభ్రం చేసుకుంటామో ఆ పాన్లోనే 1 లీటర్ సుమారు నీళ్లు పోసుకొని అందులో మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని 1-2 మూతలు పోసేసుకొని మూత పెట్టేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకోవటం వల్ల ఏంటంటే లోపల ఉన్న జిడ్డు గాజుకి ఏదైనా పట్టుంటే అదంతా పోతుంది అనమాట. గాజు మూతలు క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ చాలా బాగా పనిచేస్తుంది. అందులోనే మనం ఈ లిక్విడ్లో నిమ్మరసం ఉంది, బేకింగ్ సోడా ఉంది కాబట్టి మురికి మీకు పూర్తిగా పోతుంది. ఇలా మూత పెట్టేసుకొని 1-5 నిమిషాలు మరిగించుకుంటే మనకి జిడ్డు అంతా పోతుంది. మీరు కావాలంటే మూతను మళ్ళీ రివర్స్ చేసి పెట్టేసుకొని దాన్ని కూడా వేడి చేసుకోవచ్చు.
తర్వాత అందులోనే మీరు గాజు గ్లాసులు మనం జ్యూసులు అవి తాగుతుంటాం కదా గాజు గ్లాసులు తర్వాత మన సర్వింగ్ బౌల్స్ లేకపోతే క్యారేజ్ బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని మీకు ఏ గ్లాసులు అయితే జిడ్డుగా అనిపిచాయో అవన్నీ వేసేసుకొని మొత్తం పెట్టేసి పూర్తి చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుంటే జిడ్డు అంతా పోతుంది నీళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి తీసేసుకొని గ్లాసులు బౌల్స్ అవన్నీ డిష్ వాష్ తీసుకొని స్క్రబ్ చేసుకుంటే మీకు గ్లాస్ మెరిసిపోతుంది లోపల ఉన్న జిడ్డు మురికి అంచులకి అంతా పట్టుంటుంది అనుకున్నాం కదా అది కూడా ఏమీ లేకుండా నీట్గా పోతుంది అన్నమాట మనం వేడి చేసుకున్నప్పుడు ఆ జిడ్డు అంతా పోతుంది అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే మనకు తెలియకుండానే ఎంతో కొంత బ్యాక్టీరియా పేరుకుంటుంది మనం తీసుకున్న నిమ్మరసము వెనిగరు ఈ బేకింగ్ సోడా వల్ల బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పూర్తిగా పోతుంది అన్నమాట చూసారా మీకు గ్లాస్ ఎంత మెరుస్తుందో ఇలా జిడ్డు లేకుండా గ్లాస్ మెరుస్తూ ఉండాలంటే అప్పుడప్పుడు వేడిళ్లలో ఈ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలు మీరు కూడా అప్పుడప్పుడు గ్లాస్ మూతల్ని గాజు గ్లాసుల్ని ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు మూడవ యూజ్ ఏంటో చూద్దాం ఈ లిక్విడ్తో ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒక బకెట్లో సగం వరకు నీళ్లు తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఒక మూత సుమారు వాటర్లో వేసేసి మా పెట్టేసుకుంటే టైల్స్ మీద ఏదైనా మురికి జిడ్డు జెర్మ్స్ బ్యాక్టీరియా ఇలాంటివి ఏమన్నా ఉంటే నీట్గా పోతుందన్నమాట పిల్లలు ఎప్పుడు కాస్త ఎక్కువగా కిందనే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్త్ యూజ్ ఏంటో చూద్దాం కిచెన్లో గిన్నెలు తోముకునే షింక్ ఉంటుంది కదా ఇది మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఎప్పుడు ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి ఆ తెల్ల చారలు మరకలు ఉంటూనే ఉంటాయి మనం ప్రతిరోజు క్లీన్ చేసుకున్నా సరే నీళ్ళు ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి ఆ మరకలు అయితే ఉంటూ ఉంటాయి ఆ మరకలు కూడా పూర్తిగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి కాబట్టి మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని కొద్దిగా ఒక బాక్స్లో తీసుకొని షింక్ మొత్తం అప్లై చేసుకోవాలి మీకు పట్టించేటప్పుడే తెలుస్తుంది మురికి చాలా త్వరగా పోతుంది అని ఎప్పుడైనా సరే షింకులో మనం గిన్నెలు కడుగుతూ ఉంటాము చేతులు కడుగుతూ ఉంటాము ఏదో ఒక జిడ్డు అయితే పడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా ఏది లేకుండా ఉంటుంది ఇలా మొత్తం అప్లై చేసుకొని ఒక అరగంట పాటు అలానే వదిలేయాలి వాటర్ అది పడకుండా అలానే వదిలేస్తే జిడ్డు మురికి పూర్తిగా పోతుంది అన్నమాట చాలా వరకు నీట్గా ఉంచుకోకపోతే బొద్దింకలు వచ్చేస్తాయి పురుగులు వచ్చేస్తాయి వాసన వస్తూ ఉంటుంది ప్రతిరోజు మనం వంట చేసుకుంటూ అవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అంత హెల్దీ కాదనమాట కాబట్టి షింకుని అప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి చూసారా నేను ఒక అరగంట పాటు ఉంచేసి తర్వాత క్లీన్ చేశాను షింక్ నీట్గా ఎలాంటి జిడ్డు లేకుండా ఉందన్నమాట ఇలాగే స్టవ్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆ పైన టైల్స్ అవన్నీ ఉంటాయి కదా గోడకి ఆ టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా పోతుంది మురికి ఈ లిక్విడ్ తోటి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే స్టవ్ ప్లాట్ఫామ్ మీద కూడా ఎలాంటి జిడ్డు మురికి బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది మనం వంట చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే చెడ్డ బ్యాక్టీరియా అంతా వచ్చేస్తుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు డీప్గా క్లీన్ చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తేడా మీకు తెలుస్తుంది కడగక ముందు ఎలా ఉంది కడిగిన తర్వాత ఎలా ఉంది మార్క్స్ అన్నీ పోయి షింకు చాలా నీట్గా ఉంటుందన్నమాట మీరు కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఫిఫ్త్ యూజ్ ఏంటో చూద్దాం ఆవకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో పెడితే కడిగిన తర్వాత కూడా అదే వాసన వస్తుంటుంది మనం ఏదన్నా వేరేది పోసుకోవాలి అన్నా పెట్టుకోవాలన్నా కానీ పచ్చడి వాసనే వస్తూ ఉంటుంది అన్నమాట ఆ వాసన కూడా లేకుండా పూర్తిగా పోవాలి అంటే మనం తయారు చేసుకున్న లిక్విడ్ని కొంచెము ఈ బాక్స్లో పోసుకొని బాక్స్ మొత్తం పట్టించేసి ఈ ఒక అరగంట సుమారు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకుంటే బాక్స్ వాసన లేకుండా ఉంటుందన్నమాట పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే గాజు వాటర్లోనే పెట్టుకుంటే మంచిది కొద్దిగా పెట్టుకోవాలంటే ప్లాస్టిక్ పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు పెట్టుకోవాలంటేనే గాజువి మంచిదన్నమాట ఇలా ఎలాంటి వాసనలు ఉన్నా సరే బాక్స్ని ఈ లిక్విడ్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు సిక్స్త్ యూజ్ ఏంటో చూద్దాం వంటగదిలో ఉండే షింక్ మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే అప్పుడప్పుడు వాసన వస్తూ ఉంటుంది పైపుల్లో ఏదైనా ఇరుక్కున్నప్పుడు ఈ వాసన వస్తూ ఉంటుంది ఇరుక్కున్నది మొత్తం పూర్తిగా పోయి షింక్ వాసన రాకుండా ఉండాలి అంటే పడుకునే ముందు మనం తయారు చేసుకున్న లిక్విడ్ని రెండు మూడు మూతలు సుమారు ఆ షింక్ హోల్స్లో వేసేసుకొని అలానే వదిలేస్తే మీకు ఇరుక్కున్నది మొత్తం పూర్తిగా పోయి వాసన రాకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ లిక్విడ్తో ఇలా షింక్ని వాసన లేకుండా చేసుకోవచ్చు ఇప్పుడు సెవెంత్ యూజ్ ఏంటో చూద్దాం కూరగాయలు కట్ చేసుకోవడానికి అలాగే ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి మనం కత్తులు చాకులో వాడుతూ ఉంటాం రకరకాల కూరగాయలు ఫ్రూట్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం కట్ చేసుకున్న వెంటనే క్లీన్ చేసుకున్నా సరే కత్తుల మీద కొద్దిగా చారలు ఉంటాయన్నమాట అలాగే నాన్ వెజ్ కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది కదా నీచు వాసనలాగా ఆ వాసనలు కూడా లేకుండా కత్తులు నీట్గా మెరుస్తూ ఉండాలి అంటే మనం తయారు చేసుకున్న లిక్విడ్ని స్క్రబ్బర్ మీద కొద్దిగా పోసుకొని ఆ స్క్రబ్బర్తో కత్తి మీద స్క్రబ్ చేసుకుంటే మరకలు పోతాయి వాసన లేకుండా ఉంటుంది షార్ప్గా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అన్నమాట చూసారా తేడా మీకే తెలుస్తుంది కడిగిన తర్వాత ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది అనేది
ఇలా ఈ లిక్విడ్ తో కత్తులు చాకుల మీద ఎలాంటి మరకలు చారలు లేకుండా మెరిసేలాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏది యూజ్ ఏంటో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక లీటర్ సుమారు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా చేసుకోవాలి. ఎక్కువ హీట్ చేసుకోవద్దు, గోరువెచ్చగా ఉంటే చాలు. తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకొని ఆ నీళ్ళల్లో మనం తయారు చేసిన లిక్విడ్ ఉంది కదా, అది ఒక మూత. తర్వాత డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది, లేకపోతే పౌడర్ కానీ, అది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ పాత తవా కాబట్టి నేను ఇందులోనే దువ్వెలు నానబెట్టేస్తున్నాను. మీరు వంట చేసుకునే పాత్రల్లో కాకుండా విడిగా మార్చుకొని అందులో దువ్వెల్ని తర్వాత నానబెట్టుకోవచ్చు. ఇలా దుమ్మెలు మొత్తాన్ని నీళ్ళల్లో వేసేసి మూత పెట్టి పూర్తి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పాత బ్రష్ తీసుకొని దువ్వెల్ని స్క్రబ్ చేసుకుంటే వాటికి పట్టిన జిడ్డు మురికి పూర్తిగా పోతుందన్నమాట. నిమ్మకాయ వల్ల మనం తలదూవుకున్నప్పుడు పట్టిన జిడ్డు పూర్తిగా పోయి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. వెనిగర్ కూడా నీట్గా క్లీన్ చేస్తుందన్నమాట. బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకోవడం వల్ల జిడ్డు మురికి పూర్తిగా పోతుంది. చాలామంది మాకు జుట్టు ఊడిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. జుట్టు ఊడిపోవడానికి రకరకాల కారణాలు అయితే ఉండొచ్చు, కానీ దువ్వెన కూడా అందులో ఒకటి అన్నమాట. దువ్వెన నీట్గా లేకుండా జిడ్డు మురికి పట్టి ఉంటే డాండ్రఫ్ పట్టి జుట్టు త్వరగా రాలిపోతుంది. కాబట్టి దువ్వెన కూడా ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి, సరైన ఫుడ్ తీసుకోవాలి. మనం దువ్వుకునే దువ్వెన నీట్గా ఉంచుకొని సరైనది ఎంచుకుంటే మనం జుట్టు రాలిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా, క్లీన్ చేసుకున్న తర్వాత దువ్వెలు ఎంత నీట్గా మురికి లేకుండా ఉన్నాయో. ఇలా ఈ లిక్విడ్తో మనం అప్పుడప్పుడు దువ్వెల్ని మురికి జిడ్డు లేకుండా శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు 9th యూజ్ ఏంటో చూద్దాం. చాపింగ్ బోర్డు కూడా అప్పుడప్పుడు నిమ్మకాయలతో డీప్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనం రకరకాల కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం. నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు అది కూడా కట్ చేస్తూ ఉంటాం, అలాగే ఫ్రూట్స్ కూడా కట్ చేస్తూ ఉంటాం. కట్ చేసిన వెంటనే క్లీన్ చేసుకున్నా సరే ఎక్కువగా ప్రతిరోజు వాడుతుంటాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే ఎలాంటి జిడ్డు మురికి బ్యాక్టీరియా లేకుండా చాపింగ్ బోర్డు నీట్గా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ కట్ చేసినప్పుడు వెంటనే కడిగినా సరే వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పోవాలంటే ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో నిమ్మకాయ, వెనిగర్, బేకింగ్ సోడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి వాసన లేకుండా. ఒక అరగంట సేపు లిక్విడ్ని చాపింగ్ బోర్డు మీద పోసుకొని తర్వాత స్క్రబ్ చేసుకుంటే మనకి చాపింగ్ బోర్డు నీట్గా జిడ్డు మురికి లేకుండా వస్తుందన్నమాట. ఇలా చాపింగ్ బోర్డుని మచ్చలు మరకలు లేకుండా డీప్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10th యూజ్ ఏంటో చూద్దాం. ప్రెషర్ కుక్కర్ వాడుతున్న కొద్ది రోజులకి అడుగున చుట్టూ నల్లగా వచ్చేస్తూ ఉంటుంది. మనం పప్పు, దుంపలు, గుడ్లు ఇవన్నీ ఉడికించుకుంటూ ఉంటాం కదా, వంట త్వరగా అవ్వాలి అంటే మనం ఎక్కువగా కుక్కర్ని వాడుతూ ఉంటాం. ఇలా వాడటం వల్ల ఏంటంటే అడుగున నల్లగా వచ్చేస్తుంది. చూడటానికి అస్సలు బాగుంటుంది నల్లగా ఉంటే కుక్కరు. మరి తెల్లగా చేసుకోవాలి అంటే కుక్కర్లో సరిపడా నీళ్లు పోసుకొని మనం తయారు చేసుకున్న లిక్విడ్ని 2 మూతలు సుమారు వాటర్లో పోసుకొని 10 నిమిషాల సేపు మరిగించుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నీళ్లు పారబోసుకుని చూస్తే మీకే ఆ తేడా తెలుస్తుంది, ఫస్ట్ ఎలా ఉంది, కుక్కర్ ఇప్పుడు ఎలా ఉంది అని. దాదాపు 90% మీకు నలుపుదనం పూర్తిగా పోయి తెల్లగా వస్తుంది అన్నమాట. చూసారా, లిక్విడ్ వేయక ముందు ఎలా ఉంది, వేసుకుని క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఆ తేడా అయితే క్లియర్గా తెలుస్తుంది. తర్వాత మీరు వాడుకునే విమ్బార్ కానివ్వండి, ఏదైనా సరే డిష్ వాష్ తోటి స్క్రబ్ చేసేసుకుంటే మీకు తెల్లగా మురికి లేకుండా నలుపుదనం అంతా పోయి కుక్కర్ తెల్లగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లే కాదు, బాగా నల్లగా ఉన్న సిల్వర్ గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు లిక్విడ్ తోటి. చాలా బాగా పోతుంది మురికి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల గిన్నెలు మెరుస్తూ నల్లదనం లేకుండా చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా ఈ లిక్విడ్తో మీరు కుక్కర్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయలతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కుళ్ళినా సరే పడేయకుండా మీరు కూడా లిక్విడ్ని తయారు చేసుకొని పెట్టుకున్నారంటే మీకు కుదిరినప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. మన వంటగదిని ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.